ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ తేజు వ్లాగ్స్. సో ఈరోజు మీకు స్కూల్ ప్రాజెక్ట్ ట్రాఫిక్ సిగ్నల్ ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూపిస్తున్నాను. సో దానికి కావాల్సింది ఈ మెటీరియల్స్. సో అవేంటో చెప్తున్నాను. సో ఒక టూత్పేస్ట్ బాక్స్, వైట్ పేపర్స్, బ్లాక్ పేపర్స్, నా గమ్ ఫెవికాల్ గమ్ యూస్ చేస్తున్నాను, అండ్ అలాగే స్కెచెస్, పెన్సిల్ స్కేల్, ఎరేజర్. సో ఈ ఐటమ్స్ మనకి కావాలి. సో ఇప్పుడు మనం ఈ పేపర్లోని మీకు ఎంత సైజ్ అయితే పడుతుందో అంత సైజ్ మీరు కట్ చేసుకోండి. సో నేనైతే హెచ్లో పెట్టి కట్ చేస్తున్నాను. సో ఇక్కడ ఇలా మెజర్మెంట్ తీసుకుంటున్నాను. సో నాకు ఇంత అయితే సరిపోతుంది అనుకుంటున్నాను. సో ఈ బాక్స్ మీద సేమ్ మెజర్మెంట్ తీసుకుంటున్నాను. ఫస్ట్ మనం దీన్ని స్కేల్తో చూసుకుందాం. ఇది 11.5 వచ్చింది. సో దీని మీద కూడా నేను 11.5 తీసుకుంటున్నాను. ఇంకా మార్క్ చేసుకుంటున్నాను 11.5. సో ఇక్కడ నేను ఇక్కడ లైన్ తీసుకుంటాను. సో మీరు ఆ 11.5 దగ్గర ఒక లైన్ మార్క్ చేసుకోండి. సో ఇక్కడ సో మీరు దీన్ని కట్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, మీరు ఇలాగా టూత్పేస్ట్ బాక్స్ని ఇలా కట్ చేసుకొని మీరు ఇలా బ్లాక్ పేపర్తో ఇలాగా పేపర్ని ఆ బాక్స్కి స్టిక్ చేసుకోండి. సో ఇలాగ గమ్ని ఈ సైడ్ని ఇలా పెట్టుకొని మీరు ఇలాగ సెంటర్లో పెట్టుకోవాలి. సో ఇలాగ సెంటర్ ఓకేనా? ఫైన్. సో ఇంకో బ్లాక్ పేపర్ తీసుకొని మీరు రోల్ చేసుకోండి. సో సేమ్ నేను ఎలా చూపిస్తున్నానో అలాగే రోల్ చేసుకోండి. చూస్తున్నారు కదా, ఇలా గమ్ పెట్టి మీరు స్టిక్ చేసుకోండి. సారీ, సరిగ్గా రాలేదు. సో ఫ్రెండ్స్, మీరు ఇలా రోల్ చేసుకొని ఇక్కడ గమ్ ఇక్కడ గమ్ పెట్టుకొని ఈ సెంటర్లో స్టిక్ చేసుకోండి. సో ఇలా స్టిక్ చేసుకుంటే మీకు ఇంకా కదలకుండా ఉంటుంది. సో నా దగ్గర డబుల్ టేప్ లేదు కాబట్టి ఇలా స్టిక్ చేస్తున్నాను. మీ దగ్గర డబుల్ టేప్ ఉంటే ఇంకా చాలా ఈజీగా అవుతుంది. సో ఇలాగా, సో చూసారు కదా, ఇలా స్టిక్ చేసుకుంటే అవుతుంది. సో ఇప్పుడు మనం వైట్ పేపర్ తోటి సర్కిల్స్ కట్ చేసుకుందాం. ఇక్కడ వైట్, రెడ్, గ్రీన్, ఎల్లో మనం తీసుకుంటాం కదా. సో అలాగా పేపర్ని ఫోల్డ్ చేసుకొని మనకి 3 కరెక్ట్ షేప్లో కావాలి. సో మనం ఇలాగా పేజ్ని హాఫ్ ఫోల్డ్ చేసుకొని అలా ఇంకో ఫోల్డ్ చేసుకోండి. ఇలా ఫోల్డ్ చేసుకొని మీకు ఏ సైజ్ కావాలి? సో నేను ఇలాగా ఫ్యాబ్రిక్ గమ్ ఉంటుంది కదా, సో దాని సైజ్ నేను కట్ చేసుకుంటున్నాను. సో చూసారు కదా, కరెక్ట్ షేప్ వస్తుంది. సో నేను ఇక్కడ పెట్టుకొని పెన్సిల్తో సర్కిల్ తీసుకుంటున్నాను. సో ఇలా కట్ చేసుకొని నేను సిజర్తో కట్ చేసుకుంటున్నాను. సో చూసారు కదా, ఇలా సో ఫ్రెండ్స్, నేను ఇలాగా 3 షేప్స్ కట్ చేసుకున్నాను, సేమ్ షేప్స్. ఇప్పుడు వాటిని మనం కలరింగ్ వేసుకుందాం, రెడ్, ఎల్లో, గ్రీన్ తోటి.
సో ఇలా రెడ్ మనం వేసేసుకున్నాం. ఇప్పుడు ఎల్లో, ఎల్లో సో ఫ్రెండ్స్ మీరు ఇలాగా త్రీ కలర్స్ నేను కలర్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు నేను స్టిక్ చేస్తాను. సో ఫెవిక్విక్తోనే నేను స్టిక్ చేస్తున్నాను. సో ఫస్ట్ రెడ్ స్టిక్ చేస్తున్నా. సారీ. సో చూసారు కదా ఫెవిక్విక్. మీరు ఫెవిక్విక్ అనే కాదు ఫ్యాబ్రిక్ గమ్ కూడా యూస్ చేయొచ్చు. సో నేను ఇక్కడ ఈ స్టిక్స్ చేశాను కదా అది కూడా నేను ఫ్యాబ్రిక్ గమ్తో స్టిక్ చేశాను. సారీ గమ్ అయిపోయింది, ఫ్యాబ్రిక్ గమ్తో స్టిక్ చేస్తాను. సో ఇదే ఫ్యాబ్రిక్ గమ్. ఇలాగా స్ప్రెడ్ చేసుకొని గమ్ని కరెక్ట్గా సెంటర్లో స్టిక్ చేసుకోవాలి. ఇలాగా సో ఫ్రెండ్స్ నేను ఇలాగా రెడ్ ఎల్లో గ్రీన్ని స్టిక్ చేసి మీకు చేశాను. సో ఇలాగా మీరు చేసుకోవాలి. సో చూసారు కదా రెడ్ ఎల్లో గ్రీన్ అండ్ స్టాండ్. సో మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కింద కామెంట్లో నాకు పెట్టండి. అండ్ మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. సో మీరు ఆ బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే మేము చేసిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది.